నమో ఆంజనేయం నమో దివ్యకాయం నమో వాయుపుత్రం నమో సూర్యమిత్రం నమో నిఖిల రక్షాకరం రుద్రరూపం నమో మారుతిం రామదూతం నమామి. రాక్షసీభిస్ సమావృతాం మనసు ఎంత క్రౌర్యంతో ఉన్నదో, ఎంత రాక్షస బుద్ధి ఉన్నవాడో రావణుడు శ్లోకం చెప్తోందా చెప్పట్లేదా? ఇంతమంది మధ్యలో ఉంటూ కూడా తన కష్టం చెప్పుకోవడానికి మనిషి లేడు, అసలు బ్రతకడం సాధ్యమా? పిచ్చెక్కిపోతుంది ఇంకోళ్ళకైతే. ఆవిడ తపస్సు చేస్తోంది రాముడి కోసం. ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు ప్రతికూల పరిస్థితులలో మనసు విచలం కాకుండా కదిలిపోకుండా నిలబెట్టి రామ పాదములను లోపల ఆశ్రయించింది. పైకి అరేరేరే ఇలా ప్రవర్తిస్తున్నాడే అని ఆయన యొక్క దౌష్ట్యానికి ఏడుస్తోంది. ఎవరు కాలిపోతారు ఈ దుష్ప్రవర్తనకి? రాక్షసీభిస్ సమావృతాం అంటే, అందుకే మహానుభావుడు స్వామి వివేకానందుడు ఒక మాట అన్నాడు, అసలు ఎక్కడ ప్రపంచ వాంగ్మయంలో ఇక సీతమ్మ తల్లి లాంటి వ్యక్తి ఇక పుట్టదు. ఆ తల్లికి ఆ తల్లియే సాటి, మహాపతివ్రత, అద్భుతమైన నడవడి ఆ తల్లిది అన్నాడు. కాబట్టి రాక్షసీభిస్ సమావృతాం ఉపవాస కృషాం, ఆమె ఉపవాసాలు చేస్తోంది. ఉపవాసం అంటే మనసుని నిగ్రహించడానికి సాత్విక పదార్థాన్ని పరమ పరిమితంగా అందించి దాని చేత మనసుని పరిపుష్టం చేసుకుని ఎప్పుడు ఏ దేన్ని పట్టుకోవాలో దాన్ని పట్టుకుని ఉండడం. ఎందుకంటే కడుపుకి కంటికి దగ్గర సంబంధం. కడుపు నిండిపోయిందనుకోండి కనురెప్ప పడిపోతుంది. కడుపులోకి రజోగుణతమో గుణభూయిష్టమైన పదార్థం వెళ్ళిందనుకోండి ఆలోచన కూడా అలాగే ఉంటుంది. అందుకే సాత్వికమైన పదార్థం అందిస్తారు. అయినప్పుడు ఆ తల్లి ఉపవాస కృషాం, ఆమె శరీరం కృషించిపోయింది. దేని చేత? ఉపవాసముల చేత. మరి లంకలో బట్టే కట్టుకోదే ఎలా బ్రతికింది? మరి మనుష్యకాంతగా బతుకుతోంది, 10 నెలలైందిగా. ఓ పండు తిన్నా దోషమేగా మరి అలాంటప్పుడు? ఓ పండు తిన్నాది లంకాపట్టణంలో పండేగా, మరి ఎక్కడది ఆవిడికి? అంటే ఆవిడ పాతివ్రత్య శక్తి అటువంటిది. ఆవిడ శరీరము నిధనం కాకూడదని దేవేంద్రుడు ప్రతిరోజు పాయసాన్నం పంపేవాడు ఆవిడికి. ఆమె ఆ పాయసాన్ని దేవతలు తీసుకొస్తే స్వీకరించేది. దేవతలు అందరికంటికి కనపడరు, అది ఆ తేజస్సు ఉన్న వాళ్ళకే కనపడతారు. ఆమె పాయసాన్ని పుచ్చుకుని భర్తృశేషం భర్తకి పెట్టకుండా తినకూడదు. అందుకని ఆమె ఏం చేసేదంటే, ఈ భూమండలంలో ఎక్కడ ఉన్నా ఇది రాముడికి, రాముడు లక్ష్మణుడు తినకుండా తినడు, అది ఆయన నియమం. త్యాగరాజస్వామి కీర్తన ఉంటుంది, బా ఎంత అద్భుతంగా చేశారు అసలు ఆ కీర్తన, నేను వడ్డిస్తానంటూ చేస్తారు త్యాగరాజస్వామి. రామాయణ హృదయాన్ని పట్టుకుని చేశారు మహానుభావుడు. అందుకని ఈ భూమి మీద ఎక్కడ ఉన్నా రామలక్ష్మణుల యొక్క కడుపు నిండుగాక అని వాళ్ళ ప్రీత్యర్థం ముందు భూమి మీద వదిలిపెట్టేది కొంత పాయసం. బహుపరిమితంగా శరీరాన్ని నిలబెట్టుకోవడానికి కొంత పాయసాన్ని ఆవిడ పుచ్చుకునేది. ఇప్పుడు ఆవిడ లంకలో అన్నపు మితుకు కూడా తినలేదు. ఉపవాస కృషాం, తన ఇంట 10 నెలల నుంచి ఉన్నటువంటి ఒక మహాపతివ్రత పిడికెడు మెతుకులు తన ఇంట్లో తినలా, ఒక కాయ కానీ ఒక పండు కానీ ముట్టుకోలా. ఎవరికి ప్రమాదం ఇది? ఎవడు ఈ పాపానికి బాధ్యత? ఎవడి ఖాతాలో కెడుతుంది ఈ పాపం? ఇవన్నీ మహర్షి చెప్తున్నారా? చెప్పకుండా చెప్పడం మహర్షి కావ్యరచనలో సౌందర్యం, అందుకు సుందరకాండ. ఉపవాస కృషాం దీనాం, ఆమె మహాదీనంగా ఉంది. సాధారణంగా లోకంలో దీనుడు అన్న మాటకు అర్థం ఏమిటంటే తనకి తాను సహాయం చేసుకోలేనివాడు. ఏ సహాయం అందక ఎవరో వచ్చి ఆదుకుంటే బాగుండునని చెప్పి దైన్యంతో ఉన్నటువంటి వాడెవరో వాళ్ళని దీనుడు అంటారు. ఆమె లోకమాత, జగజ్జనని, అపారమైనటువంటి తపశ్శక్తి సంపన్నురాలు. మరి ఆవిడ దీనురాలేమిటి? ఆవిడ ఎందుకు తనని తాను రక్షించుకోదు? ఆవిడ తలుచుకుంటే, ఆవిడ అగ్నిహోత్రుని ఒక్క ప్రార్థన చేసిందనుకోండి, దేవతలను ఒక్క ప్రార్థన చేసిందనుకోండి, ఆవిడ ఉత్తర క్షణంలో మళ్ళీ కళ్ళు తెరిచేటప్పటికీ ప్రసరవణ పర్వతం మీద ఉంటుంది రామపాదారవిందముల యందు. మరి ఎందుకు చేయదు? ఎందుకు దీనంగా అక్కడే ఉంది? అంటే మానవకాంతగా ప్రవర్తిస్తోంది కదూ, పతివ్రతగా నిలబడింది కదూ, పతియాజ్ఞ లేకుండా తన తపస్సుని తన రక్షణ కొరకు ఉపయోగించకూడదు, అది ఆవిడ దైన్యం.
ఒక మనుష్యకాంతగా పాతివ్రత్యాన్ని పాటించేటప్పుడు నియమాన్ని దాటకుండా ఉండి శక్తి ఉండి రావణుణ్ణి నిగ్రహించకుండా తన గౌరవాన్ని నిలబెట్టుకుని అలాగే నిలబడిపోవడంలో దైన్యం కనపడుతోంది తప్ప ఆమె శక్తి లేనిది కాదు. ఇప్పుడు అంత శక్తివంతురాలు శక్తి ఉండి వెళ్లకుండా అలాగే ఉంటే ఆవిడ బాధ పెడుతుంటే ఏమైపోతాడు రావణుడు? ఇది సౌందర్యం శ్లోకంలో. ఉపవాస కృషాం దీనాం నిశ్వసంతీం పునఃపునః, ఆమె మళ్ళీ 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 నిట్టూర్పులు విడుస్తోంది. నిట్టూర్పు అంటే అన్నారనుకోండి, అది నిట్టూర్పు అంటారు, పెద్ద ఊపిరి వదిలిపెడుతూ ఉండడం. ఎందుకు అంటే ఆమె లోపల రాముడితో కలిసి ఉంది. ధ్యానమునందు ఆమె రాముడి కన్నా భిన్నంగా లేదు. ఆమె రామపాదాల విందములను సేవిస్తోంది లోపల. కానీ ఆమెకి బాహ్యంలో రామస్పర్శ కావాలి, రాముడితో కలిసి ఉండాలి. ఇంత ధ్యానం చేస్తున్నాను ఇంకా రాముడు రాలేదు, ఏ దోషం జరిగింది, ఎందుకు రాలేదు? ఇది అందుకు ఆవిడ నిట్టూరుస్తోంది. అంటే ఆవిడ ఎంత ధ్యాన స్థితిలో ఉంది, ఇది ఆమె ఆంతరస్థితి. బాహ్యమునందు హనుమ ఎలా కోరుకున్నారో అలా కనపడుతోంది. కాబట్టి తతో మలిన సంవీతాం రక్షసీభిస్ సమావృతాం ఉపవాస కృషాం దీనాం నిశ్వసంతీం పునఃపునః దదర్శ శుక్లపక్షాదౌ చంద్రరేఖామివామలాం మంద ప్రఖ్యాయమానేన రూపేణ రుచిరప్రభాం. ఆమె శుక్లపక్షంలో ఉండేటటువంటి తదియనాటి చంద్రరేఖ బయటికి వస్తున్నప్పుడు ప్రయత్నపూర్వకంగా మనసు పెట్టి దృష్టి పెట్టి చూస్తే తప్ప మాంసనేత్రములకు ఆకాశమునందు మేఘమండలంలో ఎలా ద్యోతకం కాదో అలా బాగా పట్టి పట్టి చూస్తే తప్ప ఈమె సీతమ్మ అని గుర్తుపట్టడం కుదరదు. అలా శోకమూర్తి అయి బాగా కృషించిపోయి ఏడుస్తూ ఆ తల్లి అలా ఉంది. మరి అలా కనపడాలనేగా అడిగారు. అవ్యక్త రేఖామివ చంద్రరేఖాం పాంసు ప్రసిద్ధామివ హేమరేఖాం క్షతప్రరూఢామివ బాణరేఖాం వాయుప్రభిన్నామివ మేఘరేఖాం ఉష్ణార్థితాంసానుసృతాశ్రకంఠీం పురావరార్హోత్తమ నిష్కకంఠీం సుజాతపక్ష్మామభిరక్తకంఠీం వనే ప్రవృత్తామివ నీలకంఠీం అని అడిగారు కదా. అలాగే కనపడుతోంది ఆవిడ. ఆ తల్లి ఇక్కడే ఉంటుంది. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. అంత తేలిగ్గా ఆవిడేం కనపడదు. పాలలోనే ఉన్న నెయ్యి ఎంతో సాధన చేస్తే తప్ప పైకి రానట్టు అలా అంతటా ప్రకృతి స్వరూపిణి అయి ఉన్నటువంటి జగన్మాత ఎలా కనపడుతుంది? ప్రయత్నపూర్వకంగా ధ్యానం చేస్తేనే కనపడుతుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.